ఆహాలో ఈ మధ్య మంచి డబ్బింగ్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదా అలా ఈ వారం రిలీజ్ అయిన మలయాళం డప్పుడు సినిమానే ఆహా అవును ఆహాలో ఆహా మరి చూడొచ్చా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం టక్ ఆఫ్ వార్లో ఊరికి పేరు తీసుకొచ్చిన గొప్ప టీం ఆహా అలాంటి టీం సడన్గా ఆగిపోతారు ఎందుకు అలా జరిగింది ఆహా అనే టీం మళ్ళీ పూర్వైభవాన్ని ఎలా సంపాదించుకుంది అనేది సింపుల్ స్టోరీ లైన్ థియేటర్ అయినా ఓటీటీ అయినా ఇలాంటి రివ్యూ ఫస్ట్ టైం జన్యున్ గా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంటని కొట్టండి ఈ మూవీలో థీమ్ బాగుంటుంది ఆఫ్ వార్ అనే గేమ్ని పెద్దగా ఎక్కడ ఎక్స్ప్లోర్ చేయలేదు దాన్ని చూస్ చేసుకుని దాని చుట్టూ ఒక నీట్ స్టోరీ చూపించాలని చేసిన అటెంప్ట్ బాగుంది సప్లర్ట్స్ బాగుంటాయి మూవీలో అందరికీ ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ నడుస్తుంటుంది అది మాత్రం బాగా ఎక్స్ప్లోర్ చేశారు సెకండ్ లో బెంగాలీ ప్లేయర్ సీన్ ఒకటి బాగా హ్యాండిల్ చేశారు మాస్టర్ రోల్లో ఇంద్రిత్ సుకుమారన్ గారు చేశారు ఈయన పృథ్వీరాజ్ కుమారన్ గారు బ్రదర్ అనమాట ఈయన క్యారెక్టరైజేషనే మూవీకి మేజర్ స్ట్రెంత్ అండ్ తన బ్యాక్ స్టోరీని మూవీలో మంచి పాయింట్స్ లో ప్లేస్ చేశారు మొత్తం ఒకేసారి కాకుండా మూవీ స్టోరీతో పాటు ఈయన స్టోరీ రివీల్ చేయాలి అన్న ఐడియా వర్క్ అయింది ఇంకా మన మల్లు సినిమాటోగ్రఫీ గురించి తెలిసిందేగా నాచురల్ గా వెళ్ళిపోతుంది మౌంటైన్ టాప్ షర్ట్స్ కొన్ని టాప్ నాచ్ అనిపించాయి ఓవరాల్ ఓవరాల్గా డీసెంట్ గా ఉంది బట్ ప్రాబ్లం ఏంటంటే వన్ థర్టీ ఫైవ్ మినిట్సే రన్ టైమ్ ఉన్నా కూడా చాలా లాంగ్ ఫిలిం చూసాం అనే ఫీలింగ్ వస్తుంది డైరెక్షన్ దీనికి మేజర్ రీజన్ అయితే ఎడిటింగ్ ఇంకొక ఎడిషనల్ రీజన్ రెండు కూడా బివిన్ పోల్ అనే అతను చేశారు షార్ట్స్ ఇంపాక్ట్ఫుల్ గా తీయకపోవడం అండ్ వాటిని ఎంగేజింగ్ గా ప్రజెంట్ చేయకపోవడం వల్ల పెద్దగా ఇన్వాల్వ్ అవ్వ మూవీలో సెటప్ కి కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంటారు దీనికి తోడు మేజర్ కాంట్రిక్ట్ పాయింట్స్ ఏముండో మూవీలో ఎవరి ప్రాబ్లమ్స్ ఉంటాయి అది దాటితే ఏదైనా గెలవచ్చు అన్న కాన్సెప్ట్ తో నడుస్తుంది ఒక స్పోర్ట్స్ డ్రామా అయ్యుండి ఎక్స్టర్నల్ గా ఒక యాంటాగరిస్ట్ లేకపోవడం వల్ల మూవీలో అంత ఇంట్రెస్టింగ్ గా ఏమీ అనిపించదు అండ్ ప్రతి సీన్ ప్రిడిక్టబుల్గా ఆల్రెడీ పాత సినిమాల్లో చూసిన ఫీలింగ్ వస్తుంది ఇంద్రజిత్ అశ్వత్ అమిత్ ఇలా కొంతమంది తెలిసిన యాక్టర్స్ ఉన్నారు వాళ్లే కాకుండా మిగిలిన వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా రోల్కి తగ్గట్టు బాగా చేశారు ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ టైం పాస్ స్పోర్ట్స్ డ్రామా మలయాళం స్టైల్ స్టోరీ టెల్లింగ్ అండ్ స్పోర్ట్స్ డ్రామా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నచ్చొచ్చు మిగతా వాళ్ళు మైట్ గివ్ ఇట్ అ ట్రై వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని వెళ్ళండి